ఒత్తిడిని తొలగించుకొనుటకు ఐదు మార్గములు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనం తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే ఒత్తిడిని తగ్గించుకున్నటకు ఐదు మార్గాలు అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రస్తుత రోజుల్లో చాలామందిలో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. వారు చేస్తున్న పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఇంకా చూసినట్లయితే కొంతమంది క్రైస్తవులు దేవుణ్ణి విశ్వసించడాన్ని బట్టి కూడా వారు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, డిప్రెషన్కి లోనవుతూ ఉన్నారు. అయితే యేసయ్య కూడా ఈ డిప్రెషన్ గుండా వెళ్ళినట్లు అనేకసార్లు మనం చూడవచ్చు. ఎందుకు అలా డిప్రెషన్ గుండా వెళ్ళాడు? ఆయనకి శ్రమలు లేవా, శోధనలు లేవా అంటే అనేకమైన శోధనలు, శ్రమలు గుండా, అవమానాలు గుండా, బాధలు గుండా ఆయన వెళ్ళినట్టు మనకి కనిపిస్తూ ఉన్నాడు. యేసయ్య మనకి మాదిరి చూపించాడు. ఎందుకు అంటే తన సొంత శిష్యుడు పేతురు ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తన సొంత శిష్యుడైన యూదా తనని అమ్మివేశాడు. తన సొంత సహోదరులు అతన్ని ద్వేషించారు. తన సొంత ప్రజలే ఇతను దెయ్యం పట్టిన వాడని అవమానించారు, నిందించారు, హింసించారు, ఆయన మీద చెడ్డగా అబద్ధంగా మాట్లాడారు, ఆయనకి చివరికి సిలువ వేశారు. ఇలా చూసినట్లయితే యేసయ్య చాలా చోట్ల శ్రమల గుండా వెళ్ళినట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే యేసయ్య కూడా ఈ యొక్క డిప్రెషన్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు తెలియపరిచాడు. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. మొదటగా దేవుణ్ణి నమ్ముకోవాలి. పేతురు రాసిన 1 పత్రిక 2:21 ప్రకారం మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ అనేది మనం తప్పు చేయకుండా వస్తే అది దేవునికి మహిమ. మనం తప్పు చేసినప్పుడు వచ్చే బాధ అయినా, మన కష్టమైనా వేరు. మనం ఏ తప్పు చేయకుండా వచ్చే శ్రమ అది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. దేవుడు వెంబడిస్తున్న ప్రజలు, యేసయ్య కూడా ఇదే చేశాడు. దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనకి శ్రమ వచ్చింది, అది దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా ఆయన జీవించాడు, అది మాదిరి ఉంచాడు. 1 పేతురు గ్రంథం 2:21 మనం ఈ విషయాలను మనం చూడవచ్చు. రెండవదిగా చూసినట్లయితే ఆయన ప్రార్థన చేశాడు. రెండవదిగా యేసయ్య ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 26:36 ప్రకారంగా ఆయన గెచ్చెమనే తోటలోకి వెళ్ళి చాలా డిప్రెషన్లోగా ఉన్నట్టు ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అక్కడ చెమట రక్తము కలిసి కారుణంతగా ప్రార్థన చేశాడు అనేది మనకు కనిపిస్తుంది. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన నోరు తెరవలేదు. కొన్ని చోట్ల యేసయ్య మౌనంగా ఉండిపోడు. యోహాను సువార్త 14:30 మనం చూసినట్లయితే ఆయన ఇంకా నేను బోధించను అని అంటూ ఉన్నాడు. సాతాను వచ్చే సమయం అయింది, ఇంకా నేను బోధించను అనే చోట్ల కనిపిస్తుంది. అలాగే ఆయన సిలువ వేస్తూ ఉన్నప్పుడు, ఆయన పిలాతు ఎదురుకి నిలబడినప్పుడు, యాజకుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53:10 కూడా మనం చూడవచ్చు ఆయన నోరు తెరవలేదనే మాటను. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మనము నోరు తెరిచేవారుగా ఉండకూడదు. అది ఇంకా ఎక్కువగా సంబంధం లేని గొడవలకు కారణంగా డిప్రెషన్ తీసుకెళ్తుంది. కొన్ని చోట్ల మౌనంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే యేసయ్య కొన్ని చోట్ల మౌనంగా ఉండిపోయాడు. ప్రతి చోట ఆయన మాట్లాడలేదు, చాలా చోట్ల ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇంకా నాలుగవదిగా మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైన విషయం క్షమించే గుణం. క్షమించే గుణం. ఈ డిప్రెషన్గా ఉన్నప్పుడు ఎవరి మీదన్నా కోపం ఉన్నా, ఎవరి మీదన్నా కక్ష క్రోధం ఉన్నా వారిని క్షమించాలి, వెంటనే క్షమించాలి. యేసయ్య క్షమించాడు. సిలువలో ఆయన ఎంతో హింసిస్తున్నప్పుడు, ఆయన ఎంతో బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఆయన్ని సిలువుకి ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, ప్రపంచాన్ని కదిపివేసిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆయన తెలియపరిచాడు. చాలా అద్భుతమైన మాట. మనలో ఎవరి మీద అయినా కోపము, ద్వేషము ఉన్నప్పుడు వారిని క్షమించినట్లయితే మన యొక్క డిప్రెషన్ నుండి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే 1 పేతురు గ్రంథం 5:7 చూస్తే ఆయన డిప్రెషన్ నుండి వెళ్ళడానికి
ఈ మాదిరికరమైన విషయాన్ని తెలియపరిచాడు. ఆయన ఏమంటాడంటే ఆయన మీ కొరకు చింతిస్తూ ఉన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయిడి. మన చింతలన్నీ కూడా ఆయన మీద వేయాలి, మన భారం అంతా కూడా ఆయన మీద వేయాలి. యేసయ్య వేశాడా అంటే ఆయన ఈ విధంగా చెప్తాడు కదా, మత్తయి సువార్త 26:37 వచనంలో ఆయన అంటాడు చాలా భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ యొక్క శ్రమని ఆయన తీసుకుంటలేదు, ఆయన భరించట్లేదు, తండ్రికి అప్పచెప్తూ ఉన్నాడు అన్నమాట. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని తండ్రితో చెప్తూ ఉన్నాడు. ఇలాగా మనం 5 విషయాలు మనం యేసయ్య ద్వారా మనం నేర్చుకుంటూ మనం చూస్తూ ఉన్నామన్నమాట. మొదటి విషయం ఏంటంటే దేవుని కోసం మనం బాధపడుతున్నాము, హింసించబడుతున్నాము అనేది దేవుళ్ళో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారే శోషించాలి. యేసయ్య అలా చేశాడు, శోషించాడు. రెండోదిగా ప్రార్థన చేశాడు యేసయ్య, ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేయవారుగా ఉండాలి, డిప్రెషన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మూడోదిగా చూసినట్లయితే యేసయ్య నోరు తెరవలేదు. మనం కూడా కొన్ని కొన్ని చోట్ల మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు నోరు తెరవకుండా ఉండడం చాలా మంచిది. ఇంకా మనం చూస్తే నాలుగోది ఇంపార్టెంట్ విషయం అని తెలియపరచాం, ఆయన క్షమించే గుణం కలిగిన వాడు, మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. ఐదోది మన చింత యావత్తు ఆయన మీద వేసుకునేవారుగా, యేసయ్య తన చింత తన బాధ అంతా దేవుడి మీద వేసుకున్నాడు. మన బాధ మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకునేవారుగా ఉండాలి. ఇక 5 విషయాలను బట్టి దేవుని మహిమ పరుద్దాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్.